మనిషిని పట అది తాగేది. ఇప్పుడు మళ్ళీ అడుగుతాడు చూడు, అది లేపేశాడు గ్లాస్. ఇంకెళ్ళి కూర్చొని తాగు, ప్రశాంతంగా కూర్చో వెళ్ళు. ఇది మాత్రం తెచ్చాడు అంటే ఇంకా మనం చచ్చా. గ్లాస్ లో రాను, జడేది జడేస్తాను. గ్లాస్ తెచ్చుకుని నేను బాస్తాను అన్నాను కదా. అది గ్లాస్ అయిపోయింది చూడు, మళ్ళీ వస్తాడు ఇప్పుడు నా దగ్గరికి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రాస్ బ్యూటీ అండ్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? సో ఇప్పుడు మా అమ్మ ఏం మా ఏం చేస్తున్నాను పెద్దగా చెప్పు. మా అమ్మకు జలుబు చేసింది, చిన్నప్పుడు వేసింది అన్నమాట. ఉందమ్మా చెప్పని, మా లాగుతున్నావు. మాకు ఎంత వయసులో ఉన్నప్పుడు వేసావు? మా పదిహేను కాదులే, మా టెన్త్ క్లాస్ లో నేనే వేసుకున్నాను. టెన్త్ క్లాస్ లాగా అసలు నువ్వు నా జుట్టు పట్టుకున్న జల్లన్ని నేనే వేసుకున్నాను. పది పదకొండు పన్నెండు పదమూడు వరకు వేసింది అన్నమాట. ఆ ఒక్క జడే వచ్చు మా అమ్మకి, ఇంకేమి రాదు. ఇప్పుడు అది వేసి చూపించి చూడండి, నన్ను నాగరం జడ అంటారు. చూపెట్టు చెప్పు. అయిపోయిందిగా, అయిపోయింది అయిపోయింది నాన్న. అమ్మమ్మ జడేస్తుంది చూడు, సోఫాలో కూర్చు, సోఫాలో కూర్చు, తలకాడు సోఫాలో కూర్చు. ఫ్రెండ్స్ ఈరోజు తలకు ఆయిల్ పెట్టేద్దామని డిసైడ్ అయ్యానమాట. మా అమ్మ మళ్ళీ నాలుగు రోజుల్లో ఊరికి వెళ్తాను నేను అని అంటుంది. ఇంకా అందుకే ఒకసారి జడేయించుకుందామని చెప్పి చూడండి, కనిపిస్తుంది కదా ఎలా వేస్తుంది ఏంటి అని చెప్పి అందుకే ఒక సైడ్ నుంచి పెట్టాను అన్నమాట. కాదు అక్కడ కాదు, ఇట్రా జుట్టు చెడిపోయేది ఇట్లరా. ఇటు ఒక పాయి, ఫోన్ లేదు నా దగ్గర, అలా పెట్టాడు తర్వాత పెట్టచ్చు. ఇటు ఒక పాయి, ఏం చేస్తున్నాడు? ఒక్క పని కూడా చేసుకొని ఇవ్వడు గగను. ఇంకా చూడండి ఒళ్ళే వాడు వేస్తాడేమో జడ. అరే జడేరా నాయన, జడయ్యి దువ్వు అమ్మ కంటే తల్లిపో. అమ్మ చిక్కు చేస్తాడు మా. సరే నువ్వు కొంచెం లేస్తే జడేస్తాను అమ్మకి. గగను లేరా, ఏపించుకోక ఏపించుకోక నాగరం జడేయించుకుంటున్నాను గగను. అక్కడ కూర్చో చూడు, ఫ్యాన్ చావడ పోస్తున్నట్టుంది నీకు బాగా. ఫ్యాన్ కింద కూర్చోపో, పోయి ఫ్యాన్ కట్టే. గగన్ ఏం చేస్తాడు తెలుసా, చావడ పోస్తుందని ఫ్రిడ్జ్ లోపలికి వెళ్ళి కూర్చొని ఇట్లా తొంగి చూస్తున్నాడు అనమాట. ఈ మధ్య స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎండలో వస్తాడు కదా పాపం, సో అలాంటి పనులన్నీ గగన్ చేస్తున్నాడు. సో ఇటొక పాయ ఇటొక పాయ తీసింది మా అమ్మ. ఈ జడ బాగుండేది నాకు అప్పుడు, నా జుట్టు ఇప్పుడు మా రింగుల జుట్టు అయిపోయిందా మొత్తం, కావలేదా? ఇంకా అయితేలేమా, నా డెలివరీ అయిపోయేసరికి రింగుల జుట్టు అయిపోయింది మొత్తం. మా అమ్మ బాధపడింది నేను స్ట్రైట్నింగ్ చేయించుకున్నందుకు, జుట్టు అంతా పాడు చేసింది. ఇప్పుడు ఆ ముందు ఉంగరాలన్నీ తిరుగుతున్నాయి నాకు, మళ్ళీ ఇక్కడ అనగమాలు కొంచెం మారాలి కానీ మొత్తం మారిపోయింది. నాకు ఒక కోరిక ఉంది, ఆ కోరిక నేను తీర్చుకున్నాను అంతే. అయిపోయా, గమ్ము ఉన్నాడు కదా. ఈ విధంగా
మధ్యలోకి అల్లుకోవాలన్నమాట. అల్లుకొని ఇంక జడేసి సరిపోద్ది. బాగా వేసిద్ది మా అమ్మ, ఇది టైట్గా వేసేది అప్పుడు కూడా. కానీ నాకు ఇది వేసుకోవడం రాదు. నాకు కూడా పెద్దగా హెయిర్ స్టైల్స్ ఏం పెద్దగా రావు. కొన్ని ఏదో అప్పుడప్పుడు వేసి చూపిస్తూ ఉంటాం మీకు కూడా. అమ్మా ఇప్పుడే వీళ్ళిద్దరు బయట జడ జడ పెరిగా సరే. ఇదిగోండి ఇక్కడ అల్లింది చూసారా, అల్లాలన్నమాట. ఈ విధంగా అల్లుకొని దీన్ని ఆ జడలో పడుకోవాలి. సరేలే అమ్మమ్మ జడేస్తుంది కదా, బాగుందా గగో? లేకపోతే అక్కడ ఫ్లక్కర్ పెట్టని వదిలేయచ్చు కదా. కానీ ఈ జడ మాత్రం బాగానే వేస్తావులే అమ్మ నువ్వు. ఇప్పుడు ఇంకా నా జుట్టు స్ట్రైట్గా ఉంది కదా, బాగా వచ్చినట్టు ఉంది. ఓకే చాలా రోజుల తర్వాత, ఒక 10 సంవత్సరాల తర్వాత వేయించుకుంటున్నాను. ఇంతకు ముందు వేయించుకునేదాన్ని ఎప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు వంకాయ చెల్లో బాగా వేయించుకునేదా. ఎన్ని వేయించుకున్నా జుట్టు మాత్రం అంతే ఉండేది మా. కానీ మరి మన వాళ్ళు ఎవరికి జుట్టు పెరగదు కదా. నా జుట్టు కూడా ఏం పెరగదు. నీ జుట్టు పెరగదు, నా ఉంగరాల జుట్టు. ఉంగరాల జుట్టు ఒక పెరిగిద్దినా కానీ కనిపించదు. అక్కడక్కడ 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 తిరుగుతూ ఉండేది అనమాట రింగులు అన్నీ. కానీ జుట్టు బాగుండేది కొంచెం ఉన్నా, మరీ కొంచెం ఉండేది కాదులే. తలకు వస్తుంది అసలు, చాలా బాగుంది. బాగుండుద్ది. ఇది రబ్బర్ హెయిర్ బ్యాండ్, హెయిర్ బ్యాండ్. సో చూద్దాము మొత్తం ఎలా వచ్చింది అయితే చూపిస్తాను. నేనైతే బాగా వచ్చిందని అనుకుంటున్నాను. మా అమ్మ టైట్కి వెళ్ళేసింది. అసలే నా జుట్టు పీసు దానితో కొంచెం సన్నగా కనిపించేస్తుంది అనమాట. ఎలా వచ్చిందో చూడండి మీరు కూడా. అమ్మ కొంచెం ఏదైనా పాయిల్ వేస్తే ఏం కాదులేమ్మా. అయిపోయిందా? ఫ్రెండ్స్ చూడండి ఎలా వచ్చిందో. కనిపిస్తుందా? బాగుందా? మొత్తం జుట్టు మొత్తం పొడవు కనిపిస్తుందా? ఫ్రెండ్స్ ఎలా ఉంది? బాగుందా నా జడ? అబ్బో ఎంత ప్రేమ. కాకపోతే ఏంటంటే జడేమో బయట చూస్తుంటేనేమో కొంచెం లావుతుంది. వీడియోలో సన్నటానికి మా అమ్మ వేసిన జడ ఇది ఎలా ఉంది చెప్పండి మీరు కామెంట్స్ లో. బై బై బై. ఏం చెప్పారమ్మా బండి నాని? ఏం చెప్పారు? పుస్తకం తెచ్చుకోలేదండి. అక్కడ పుస్తకం వదిలిపెట్టచ్చావు, పుస్తకం వదిలిపెట్టచ్చావు. చూడు వాళ్ళు వాళ్ళు వదిలి చెప్పి మనం ఆచికి వెళ్దాము. వాళ్ళు వదిలి చెప్తే ఆచికి వెళ్దాం. ఫోన్ గేటు మా అమ్మమ్మ తీస్తాను. బాగేసా అయితే ఇంతకుముందు రెండు రెండు తిరిగి ఎందుకు సాఫీగా వస్తుంది. ఫ్రెండ్స్ బాగుందా, నచ్చిందా? ఇదిగో ఫ్రెండ్స్ చెప్పమ్మా. హాయ్ అని చెప్పమ్మాట. హాయ్ అని చెప్పు. వీడియో రన్ అవుతుంది. హాయ్ గగన్ ఇంకా మన ధ్యాసలో ఉండడు. సో వాడి ధ్యాస వాడిదే, వాడి పంతం వాడిదే. ఈ జడ ఇంకానే నా ముఖం ఇంత మారిపోయింది. కాదు మా నా ముఖం లావైందా నిద్రపోయి లేచి? నిద్రపోయి మామూలుగా లాభం లేదు కదా. ఓకే ఫ్రెండ్స్ నచ్చిందా జడేయడం? నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. గగన్ బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ బాయ్ చెప్పు అమ్మా. చెప్పు 1 2 3 వాంట్ ఇట్లా చెప్తావు కదా. 1 2 3 అమ్మ వాళ్ళ ఫ్రెండ్ చెప్పు. 5 6 7 8 9 10 చెప్పవా? చెప్తావు కదా అన్ని. మామూలుగా అయితే ఎన్ని చెప్తాడో సిగ్గొచ్చిందా? సిగ్గొచ్చిందా? పోరా అమ్మోళ్ళు ఫ్రెండ్స్ ఏనమ్మా అందరూ.
వీడియో. ఓకే బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.